పాప పేరు ఏమి? ఇంటి పేరు ఏమి? పేరు ఏమి? అత్త పేరు ఏమి? మామ పేరు ఏమి? పాప బుగ్గలెందుకు? ముద్దు పెట్టేటెందుకు? పాప చేతులు ఎందుకు? పాలు పెరుగులెక్కడా? పాప గుండె పొంగులెక్కడా? పాప పెరిమి నడుకు. మీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయదును. మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు. నేను చెప్తాను బాబులు. అమ్మా కొంచెం లేచిలా పక్కన కూర్చోండి. మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం? చెప్తాను బాబు. ఆయనంతేలేమ్మా, ఆడ చెప్పులతోనే ఆడ దేహం శుద్ధి చేయటం, ఆ తర్వాత డబ్బులు పుచ్చుకోకుండా బాగు చేసేవటం ఆయన రివాజు. కూకండి కూకండి, చెప్పులు వస్తాయి. బాబు మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి. కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర పెట్టడమే మీ వృత్తి అయితే మీకు గౌరవం ఎటుంటది? అన్నాను కాదు, ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకు ఎలా తిరగలరు? బే మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్టు లేదు. నావండి ఎంత ఇవ్వాలండి? చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ ఊరికి కొత్త, అందుకే భయం వేసింది. మరేం భయం లేదమ్మా, గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగ పెడుతుంది. గంగ ఇంకా మీరుండండి. ఇదన్నమాట మీ ఇల్లు. అమ్మో ఎంత పెద్దదో. ఇది మా ఇల్లు కాదండి, మా నాన్నగారు పనిచేసే బ్యాంకు. ఆహా, ఇవాళ బ్యాంకులో పండగ, తోరణాలు అవన్నీ కట్టారు. కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుందన్నమాట. అప్పులు అది ఇవాళ నుంచే మొదలు. అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారండి? ఏ, మీరేదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా? అబ్బే నాకు కాదు, మా సాంబయ్యకి. అదే ఇందాక రౌడీలు చితగబడ్డాడు అతను. ఓహో, మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి, అతను తీసుకొస్తాను. అలాగే అడిగి చూద్దాం. ఏమండి మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం. నమస్కారం. ఆ అమ్మాయి వస్తే లోపల తీసుకో. అలాగేనమ్మా. మర్తయ్యా, మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారు, తొందరగా వెళ్ళు. భద్రం ఇట్రా, బాబు జాగ్రత్త చూసుకో. లేవయ్యా లేలే. ఏంటి మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంకు వాళ్ళు అప్పిస్తున్నారు, ఇంకేం చక్కగా కొట్టెట్టుకోవచ్చు. లేలే ఉండడు, శకరం మంచి శకరం రా. ఊరికే పిలిచేవరే అప్పించేది రా. నమస్కారం. గుళ్ళో ఏది చెప్పలే తెంపాను, నువ్వు మాట్లాడుతుడు నీ వెళ్తాను. అందుకే అట్టండి అదొప్పం చెయ్యతే అని చెప్పేది. చేపట్లో ఏ బాగుంటుందో నువ్వు అట్టా చూడమాకయ్యా. నేను చెప్పలా డాడీ. ఈయనే వీళ్ళు రావి చెట్టు. నమస్కారం అండి. సాంబయ్య. ఈయనే ఆ రౌడీ వ్యాధాలను చితక్కొట్టి బుద్ధి చెప్పి పంపింది. థ్యాంక్స్ అయ్యా, ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నమాట. రా కూర్చో. పర్వాలేదండి, గంగ చెప్పిందండి మీ బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదండి, ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. అవును, సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి
బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుంది అన్నమాట. మాకు వస్తే ఉంటుంది బాబు. అవును బాబు, సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత, ఆమె చదువు కొంత, వెనకేసుకుని తని శారద విషయం ఎక్కడెందుకు? మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి గాని. సర్లే, మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది. సర్లే, నువ్వు సర్లే. శారద ఎవరు? అబ్బే అదేం లేదు బాబు, తానేదో పిచ్చి పిచ్చిగా వాగుద్ది. మా సాంబయ్య మనవాడబోయే పిల్ల బాబు, చక్కగా చదివించుకుంటున్నాడు. మరి అంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడి ఉంటే కదా సాగేది. తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తను ఇంటివాడవుతాడు.